విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. వరంగల్ నగరంలోని శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆలయ ప్రాంగణంలో బ్రహ్మం గారి జ్ఞాన మందిరం నిర్మాణంలో భాగంగా నిర్మాణదాత కొక్కొండ శంకరయ్య, ధర్మపత్ని శ్రీ రమాదేవి జ్ఞాపకార్థకంగా వారి కుమారులు, కోడళ్లు, కూతుర్లు, అల్లుళ్లు, వీరి కుటుంబ సభ్యులు జ్ఞాన మందిర నిర్మాణానికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అనంతరం పూజా కార్యక్రమం, హోమం జరిపించడం జరిగింది. అనంతరం నిర్మాణ దాతను ఆలయ కమిటీ సభ్యులు, ప్రధాన అర్చకులు గుటోజు కేదారేశ్వరచారి, అధ్యక్షుడు సదానందాచారి, కార్యదర్శి పెంటయ్యచారి, కోశాధికారి బ్రహ్మాచారి శాలువ పూలమాలతో సత్కరించడం జరిగింది. ఈ మందిర నిర్మాణానికి కొక్కొండ శంకరయ్య, వీరి కుమారులు కిరణ్ కుమార్, శ్రీదేవి, అనిల్ కుమార్, రాధిక, అల్లుడు కడవెండి, మాధవి, నరసింహాచారి, కందుకూరి నరేష్ బాబు, మాధురి మరియు విశ్వకర్మ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. దేవాలయ కమిటీ ద్వారా జరిగిన కార్యక్రమం తెలిగించే కార్యక్రమానికి తలపెట్టినటువంటి ఈ బృహత్ కార్యక్రమానికి తలపెట్టినటువంటి కొక్కొండ వంశస్థులు, వడ్డపల్లి వాస్తవీయులు, వారి ధర్మపత్ని జ్ఞాపకార్థం కొక్కొండ శంకరయ్య గారి ధర్మపత్ని కీర్తి రమణాదేవి గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ ధ్యాన మందిరానికి వారు పూనుకొని వారి కుటుంబ సభ్యులందరి సహకారంతో ఇది నిర్మించడం జరిగింది. అందరూ తర్వాత వస్తున్నందరూ మన విశ్వకర్మ బంధులే కాకుండా చిరుగా శ్రీమన్మంతకటాక్షరేంద్రకండనాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయుః, ఓం తదాత్మ, ఓం తత్సత్యం, ఓం తత్సర్వం. పెద్ద కుమార్ పేరు కొక్కొండ కిరణ్ కుమార్, రెండో కుమార్ కిరణ్ కుమార్, వాళ్ళ పెద్దలు నరసింహాచారి, చిన్నలు నరేష్ బాబు. మా కుటుంబ సభ్యులకు పురోహితులుగా కేదారేశ్వరాచారి గారు పనిచేస్తుంది, వాళ్ళ ఆశీర్వచనం ఆ రోజు ఒక రోజు వచ్చి ఇక్కడ ఏదైతుందో చాలా రోజుల నుంచి ఒకటి అనుకుంటున్నామండి, మీరు ఒకసారి దేవాలయానికి వస్తే బాగుంటుంది అని అంటే సరే వస్తానండి, మీరు చెప్పినాక రాకుంటున్నారు కదా వస్తానండి అని. ఒక్కొక్క రోజు వచ్చానండి, వచ్చిన తర్వాత చూపెట్టారు, చూపెట్టి ఓ ఇది ఇక్కడ ఇది ఉంది చాలా రోజుల నుంచి మేము అనుకుంటున్నాము, ఇక్కడ ధ్యాన మంటలు చేద్దాం అనుకుంటున్నాము అని ఇది ఏదైతుందో మీకు అనుకుంటున్నా నాకు అనిపించింది, మీరు దీన్ని ఏమంటారండి అంటే ఒక్క నిమిషం దేవుని ఆలోచన వచ్చాను నాకు అనిపించి చూశాను ఇది నాతో అవుతుందా కాదా, ఉప్పు కొనా ఒప్పుకోవద్దా అని చాలా ఆలోచన చేసుకున్నాను. మరి ఎందుకో మంటలు వచ్చేసిందంటే ఊరుకోండి అని స్ఫురణ వచ్చింది, సరే ఒప్పుకుంటానండి అని చెప్పాను, మీరు మీరు చెప్పిన కదా అంటేనా
తర్వాత ఏమన్నా అంటే ఒక ఎస్టిమేట్ చేసి ఇవ్వండి అని అన్నాడు. ఎస్టిమేట్ చేసుకొని పట్టుకొని ప్రెసిడెంట్ గారు వచ్చారు, సెక్రటరీ గారు వచ్చారు, వారు వచ్చారు. చూస్తే ఏంటిందండి అంటే 4 లక్షల రూపాయలు వచ్చిందండి అన్నాడు. అంటే సరే అనుకున్నాను, అనుకున్నాను దేవుని దయంబడి అమౌంట్తో సంబంధం లేకుండా ఇంతవరకు తీసుకొని వచ్చినాము. ఇంకా కూడా దేవుని కృప కనుకుంటే ఈ రెండు ఆశీర్వాదాలు గారు ఆశీర్వాదాలు ఉంటే ఇంకా దాన్ని నా దేవుడు ఇంకేం చేయమంటే అవి చేసినందుకు మా కుటుంబ సభ్యులు అందరం రెడీ అయినాము. వారు ఎస్టిమేషన్ చేయమని అంటే మేము సివిల్ ఇంజనీర్ ద్వారానే చేస్తాము. చేస్తే 4-5 లక్షల వరకు రావచ్చు వరకు అని అన్నారు, కానీ అది 2 అంతల కంటే ఎక్కువైందని చెప్పి మేము భావిస్తున్నాము. 2 అంతలు అయిందో 3 అంతలు అయిందో అది మేము వారు లెక్క చెప్పడం లేదు, మేము అడగడం లేదు. చేసుకుంటా పోయినా కొద్దీ వారి సంకల్పం ద్వారా నిర్మాణం జరిగింది. దానికి అధ్యక్షులు నేను వారి ఫోటోజు కేదారేశ్వరి గారి శిష్య బృందం వారందరి సహాయ సహకారాలు, వారు తను మన తాను ఏ విధంగా అయితే వారు ముందుకొచ్చారో ఆ విధంగా ఇది సక్సెస్ అయింది. అందరూ ఈ యొక్క భగవంతుని పాత్ర కావాలని చెప్పి మేము ఈ యొక్క ప్రసాద వితరణ అనేది అందరూ ప్రసాదం పూర్తిగా ఎవరికి తక్కువ కాకుండా అందరూ తీసుకొని భగవద్ అనుగ్రహం గ్రహించాలని చెప్పి రక్తవర్ణం రక్తగంధం రక్తపుష్పం రక్తమాల్యాం అభిముఖే కరోమి నమస్కరోమి రక్షాం కారయామి. ఈ భాగే భాగే దేవుడి దేవుడి కాశ